ప్రజెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏదైనా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది? అసెంబ్లీలో చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాజ్ అ ఫ్యాన్ గా చాలా హ్యాపీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన అగ్రెసివ్నెస్ చాలా ఇష్టం. ఇంకా ఏమీ భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, అది ఇష్టం. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్ లో సీఎం గా చూసే అవకాశం ఉందా అంటే ఏమని చెప్తావు? డెఫినెట్ గా 100% ఉండిద్ది, ఖచ్చితంగా ఉండిద్ది. అంటే అభిమానిగా చెప్తున్నావా, పొలిటికల్ లో మంచి చేస్తారు ప్రజలకు అని చెప్తున్నావు? ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఆల్రెడీ చేస్తున్నారు, దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అమరావతి డెవలప్మెంట్ జరిగింది అంటావా? హా, చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, చూసి డెఫినెట్లీ జరిగింది అంటావా? ఆ డెఫినెట్ గా. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. డామ్ గాడ్. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? తుషార్. ఓకే, మూవీస్ లో గానీ పొలిటికల్ లో గానీ నీకు నచ్చిన పర్సన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అగ్రెసివ్నెస్. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక స్టేట్ లీడర్గా కనబడ, లీడర్గా కనబడు. ఆయన ఈ 40 రోజుల రూలింగ్ ఎలా అనిపించింది నీకు? ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ వెల్ హీ కెన్ డెవలప్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి వల్ల మనకి డెవలప్మెంట్ జరిగింది అంటే స్టూడెంట్స్కి లైఫ్ బాగుండిద్ది అని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఖచ్చితంగా. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. పవర్ స్టార్. ఎందుకంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? అదొక వైబ్ అంతే, పవర్ స్టార్ వచ్చాను. September 2nd తెలుస్తుంది. September 2nd ఏముంది? ఓ, బర్త్డే. September 2nd బర్త్డేనా? బర్త్డే రోజు ఏం చేస్తావు? సినిమా అదే గబ్బర్ సింగ్ ఉంది, అదొకటి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నా. చాలా ఇయర్స్ వెయిట్ చేశారు, ఆ దానికి మెచ్చుకోవచ్చు ఆయన్ని. 10 ఇయర్స్ వెయిట్ చేశారు. నేను ఇంకా సీఎం అదే సీట్స్ రావేమో అని చెప్పి మాట్లాడున్నారు కదా పవన్ కళ్యాణ్. మాట్లాడున్నారు, అయినా కానీ ఆయన తగ్గకుండా ఇంకా అలాగే పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 21 సీట్స్కి 21 వచ్చాయి, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తున్నాం కదా, ఆఫ్టర్ 10 ఇయర్స్ లోపలికి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో చూస్తుంటే? కొంచెం హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంకా ఆయన 5 ఇయర్స్లో ఏమన్నా డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉంది. ఫ్యూచర్ అమరావతి ఉండిద్ది అంటారా మనకి? అన్ని గవర్నమెంట్ లాగా వెనకబడి ఉండిద్ది అంటే ఉండిద్ది అంటాం ఖచ్చితంగా. ప్రజెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సంగతి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చాలా చేస్తారు ఇప్పుడు మనకి, నేనైతే నమ్ముతున్నాను. మన ఏపీని అయితే అభివృద్ధి చేస్తారు, అండ్ అన్ని రాష్ట్రాలు మన ఏపీ వైపు చూసేటట్టు అయితే చేస్తారు. అమరావతిని బాగా అభివృద్ధి చేస్తారు, స్టూడెంట్స్కి కానీ అన్ని బాగా చేస్తారని నమ్ముతున్నాను. అంటే అసెంబ్లీలో చూస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అసెంబ్లీ గేట్ దాటుకుని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? రాలేనన్నారు, వచ్చాము, చేస్తాం ఇంకా 5 సంవత్సరాలు. మంచిగా ఫ్యూచర్లో సీఎంగా చూసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారిని? తప్పకుండా ఫ్యూచర్ సీఎం. అమరావతి డెవలప్మెంట్ జరుగుతుందా యాజ్ ఎ స్టూడెంట్స్? స్టూడెంట్స్కి ఏం చెప్తారు? జరుగుతుంది, డెఫినెట్లీ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు మన ఏపీ వైపే చూస్తాయి ముందు.